ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికార పీఠం చేదక్కించుకోవాలని టీడీపీ, ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ ఎక్కాలని వైసీపీ పోటీ పడుతున్నాయి. ఇక అదే సమయంలో అవకాశం వస్తే ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్లా మారి అధికారంలోకి రావాలన్న తపనతో జనసేన ఉంది. అయితే ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి అధికార పార్టీలోకి చేరుతారు. కానీ ఇందుకు భిన్నంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ రవీందర్ బాబులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ గుటికి చేరాడు. ఇంతకాలం టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ తరపున సత్తెనపల్లి అసెంబ్లీ లేదా నరసరావుపేట ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మోదుగులకు చంద్రబాబు టికెట్ ని నిరాకరించబోతున్నారనే ప్రచారం గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారినట్లు సమాచారం. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.